ఓకే ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ లోకల్ మన ఊరు పేరు ఏంటని ఆదోని ఆదోని నుండి వచ్చారు మన ఫ్రెండ్స్ మన కొండారెడ్డి బుర్జ్ చూడడానికి వీళ్ళంతా కూడా స్టూడెంట్ మన చూసి ఇప్పుడు మన వాళ్ళందరూ చూడడానికి వచ్చినప్పుడు మన వాళ్ళు కలిసి అన్న చూద్దామా అంటే కలిసాము ఓకే పేరేంటి మణి 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 అజయ్ ఓకే అజయ్ హ్యాపీ ఎలా ఉంది మన కొండారెడ్డి బుర్జ్ సూపర్ మన రాయలసీమ గురించి ఏమైనా మీరు మీ అనుభవంగా ఏమైనా చెప్పగలరా రాయలసీమ అంటే రతనాల సీమ ఉత్తమమైనటువంటి లక్షణ స్వభావం కలిగిన విధానం మంచి ప్రేమాభిమానంతో ఉంటారు ప్రతి ఒక్కరు కూడా అయితే ఒకటి విషయం మీకు తెలియజేయాలి వాస్తవాన్ని నేను రీసెంట్గా కడప డిస్టిక్ వరకు వెళ్ళినప్పుడు రాయచోటి టు గాలివీడు టు రాయచోటి మధ్యలో ఒక విలేజ్లో నేను వర్క్ చేస్తున్నాము ఆ సందర్భంలో మాకు హోటల్స్ లేవు హోటల్స్ లేని సందర్భంలో మేము అటు వెళ్ళాలన్నా ఇటు వెళ్ళాలన్నా ఒక 20 కిలోమీటర్స్ దూరం ఉంది వెహికల్ ఉన్నా కూడా వాళ్ళు వచ్చి మాకు వన్ డే పడుతుంది వర్క్ అక్కడ ఆ ఇంటి వాళ్ళు వచ్చేసి వర్క్ చేస్తున్నారు కదా ఎందుకు బాబు మేమే టిఫిన్ చేస్తాము అని వాళ్ళే టిఫిన్ పెట్టారు వద్దన్నా కూడా మళ్ళీ మధ్యాహ్నం టైంలో మళ్ళీ వెళ్దామన్నా కూడా మళ్ళీ ఆఫ్ చేసి మేము భోజనం రెడీ చేసాము మీరు భోజనం తప్పనిసరి చేయండి అంత దూరం వెళ్ళి మళ్ళీ వచ్చరికే గంట వేస్ట్ అవుతుంది కాబట్టి మీరు తిని మంచిగా ప్రశాంతంగా వర్క్ చేసుకోండి అని తెలియజేశారు సరేనని అంతవరకు చేసుకున్నాం మళ్ళీ ఈవినింగ్ అయింది అంటే ఈవినింగ్ కొంచెం బ్రేక్ అయింది మార్నింగ్ 1 అవర్ వర్క్ ఉంది ఈ సందర్భంలో మళ్ళీ ఈవినింగ్ కూడా వాళ్ళే భోజనం పెట్టడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఎంత స్వచ్ఛమైన ప్రేమాభిమానంతో ఉన్నారో ఇలాంటి వారు ఎన్నో నేను చూశాను చాలా కాలం నుండి కూడా ఇలాంటి వారు అడుగడుగున కూడా ఉన్నారు అంటే మనకు ఆ సమయాల్లో వీలు పడిన సమయాల్లో ఈ ప్రేమ అనేది కనపడుతుంది ఆ ప్రేమను మేము చూశాము వాస్తవాన్ని మీకు తెలియజేస్తున్నా అయితే మళ్ళీ మార్నింగ్ టైంలో కూడా వర్క్ అయిపోయింది ఇంకా బయలుదేరుతున్నాం అమ్మ వద్దు తల్లి అన్నా కూడా బాబు మంచిగా వర్క్ చేశారు మీరు కంపల్సరీ తినాలి తిని ఇంకా పోండి మాకు బాగా ప్రశాంతంగా ఉంటుంది అన్నారు వాళ్ళు టిఫిన్ చేసి మళ్ళీ మార్నింగ్ తిని అప్పుడు మేము వర్క్ నుండి బయలుదేరాము చూడండి ఎంత ఉత్తమమైనటువంటి ప్రేమాభిమానంతో ఉన్నారో మన రాయలసీమ వాసులు ఓకే ఫ్రెండ్స్ ఇలాగే మనమందరం కూడా హ్యాపీగా ఉండాలి రాయలసీమ అంటే రతనాల సీమ అని ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి సినిమాలలో ఫ్యాక్షన్ నిజంగా చూపిస్తారు అది ఆ కాలం అప్పట్లో కూడా ఎంతో గొప్ప నాయకులు ఉన్న టైం అది కాకుంటే అప్పుడు ఎవరో కొందరు ఉంటారు అనేది ఊరన్నాక ఏదో పల్లె ఉంటుంది అన్నట్లు ఆ విధంగా కొందరు మాత్రం అప్పుడు ఉండేవారు ఇప్పుడైతే అలాంటి విధానం లేదు ఇందా ఫ్రెండ్ ఇప్పుడు అలా రౌడీ విజయం కానీ అలాంటివి లేవుగా ప్రశాంతంగా ఉంటుందా ఎందుకంటే ఇప్పుడంతా కూడా చదువుకున్న వ్యక్తులు అంత నాలెడ్జీ అభివృద్ధి పరంగా ముందుకెళ్తుంది రాయలసీమ ఓకే ఫ్రెండ్స్ మరో టైం మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే ఆల్ ది బెస్ట్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ సంచబ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఏం పేరంటే మణి 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 ఆదోని అజయ్ ఆదోని ఓకే ఫ్రెండ్స్ బాయ్ అందరికి బాయ్ చెప్పండి ఫ్రెండ్స్ ఓకే రైట్.